ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి యువనేస్తం, నిరుద్యోగ భృతి గురించి సందేహాలకు సలహాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి కేవలం 4 గంటల 49 నిమిషాలు మాత్రమే టైం ఉంది ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయడానికి. అంటే సెప్టెంబర్ 30 వరకు సండే క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇప్పటివరకు అప్లై చేసినవి 4,02,097 మంది. అండ్ వెరిఫై అయినవి చూడండి ఫ్రెండ్స్, ఇందులో కేవలం 1,99,620 మాత్రమే. 1,09,620 మాత్రమే ఇప్పటికీ వెరిఫై అయ్యాయి. అప్లై చేసినవి మాత్రం 4,02,097. ఇందులో ఆప్ట్ అవుట్ అంటే ఫ్రెండ్స్, మీరు ఇది సైన్ అవుట్ లాగౌట్ లాగా దీన్ని క్లిక్ చేయకండి. ఆప్ట్ అవుట్ అంటే మీరు నిరుద్యోగ భృతికి అర్హులని చూపిస్తుంటే మీకు మాత్రం ఈ నిరుద్యోగ భృతి అవసరం లేదు అని చెప్పడం. ఆప్ట్ అవుట్ పై క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. అవి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అని, లేదంటే నాకు కారు ఉందని, లేదంటే నాకు ఈ మనీ అవసరం లేదు, వేరే దేనికైనా హెల్పింగ్ కానీ దేనికైనా వాడుకోండి, మీరే ఉంచండి అని ఆప్ట్ అవుట్ చేయడు ఈ ఆప్షన్ ఫ్రెండ్స్. సో మనకి మీకు అవసరం లేదనుకుంటే మాత్రమే ఈ ఆప్ట్ అవుట్ పై క్లిక్ చేయండి. లేదంటే మధ్యలో మీకు ఏమైనా జాబ్ వచ్చినా కూడా అప్పుడు కూడా మీరు ఇది లాగిన్ అయ్యి మీరు మీ ప్రొఫైల్లో ఆప్ట్ అవుట్ పై క్లిక్ చేయవచ్చు. అండ్ ఇప్పటివరకు శాంక్షన్ అయినవి 0, ఎందుకంటే ఇంకా ఇది రిజిస్ట్రేషనే క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఎవరికి శాంక్షన్ చేయలేదు. అండ్ గ్రీవియన్స్ చూడండి ఫ్రెండ్స్, 52,496 గ్రీవియన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇందులో మనకి ఇప్పటివరకు గ్రీవియన్స్ సాల్వ్ అయినవి 9,305. సో ఈ గ్రీవియన్స్ అన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత సాల్వ్డ్లోకి వచ్చేస్తాయి. అండ్ పేమెంట్స్ అనేది ఇప్పటివరకు 0. అండ్ మంత్లీ పేమెంట్స్ కూడా ఇంకా ఏమీ అవ్వలేదు. సో ఆప్ట్ అవుట్ పై మాత్రం మీరు క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీరు అర్హులైనా కూడా మీకు ఈ నిరుద్యోగ భృతి అనేది మీకు రావడం జరగదు. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా పూర్తిగా తెలుసుకున్నాము. మొబైల్లో అండ్ పీసీలో కూడా ఎలా అప్లై చేయాలనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాము. అండ్ చూశారు కదా, అర్హులందరికీ ఓకే, యువనేస్తం అర్హులు, 10 లక్షలు ఇవా మనకు కావాల్సిన ఇమేజెస్ మొత్తం ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ FAQ ఫ్యాక్, దీని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, జూమ్ చేస్తున్నాను. వై ఓటీపీ నాట్ రిసీవ్డ్, ఓటీపీ అనేది ఎందుకు రావడం లేదు? ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ కరెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ విత్ ఆధార్ పోర్టల్. మీ మొబైల్ నెంబర్ అనేది మీరు వాడుతున్నది మీ ఆధార్తో అప్డేట్ అయ్యి ఉండాలి. అదర్వైజ్ అప్రోచ్ నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్ సెంటర్, UIDAI పోర్టల్, మీ సేవా సెంటర్ టు అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక ఆధార్తో లింక్ అయ్యి లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్ సెంటర్కి, లేదంటే UIDAI పోర్టల్కి, లేదంటే మీ సేవకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. అండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మా మొబైల్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ అయ్యి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ మనకి ఈ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్, క్లిక్ హియర్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక UIDAI వెబ్సైట్కి తీసుకువెళ్తుంది. అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్, మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబరు అక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీ అప్డేట్ అయ్యి లేకపోతే మాత్రం మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎందుకు నేను మొబైల్ నెంబర్ని ఆధార్లో అప్డేట్ చేసుకోవాలి? వై షుడ్ ఐ అప్డేట్ మై మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్? ఎందుకంటే ఈ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్స్. ఓకే ఫ్రెండ్స్, కాన్ఫిడెన్షియల్ కనుక ఇది అప్రూవల్ కావాలి, కోరుతుంది. అందువలన అథెంటికేషన్ కోసమని ఆధార్ వన్ టైం పాస్వర్డ్ అనేది సెండ్ చేసి దాని ద్వారా మీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆధార్ నుంచి ఓటీపీ రావడం జరుగుతుంది, దాని ద్వారా మీ డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ మొబైల్ నెంబర్ అనేది
ఆధార్తో అప్డేట్ అయ్యి ఉండాలి. హౌ మచ్ టైమ్ ఇట్ వుడ్ టేక్ టు రిఫ్లెక్ట్ మై ఫోన్ నెంబర్ ఇన్ ఆధార్ ఇఫ్ అప్డేటెడ్ టుడే. ఒకవేళ మీరు కనుక మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 to 15 days పడుతుంది. హౌ డు ఐ నో దట్ మై మొబైల్ నెంబర్ అప్డేటెడ్ స్టేటస్ ఇన్ ఆధార్? ఇన్ కేస్ ఆఫ్ మొబైల్ నెంబర్ అప్డేట్, స్టేటస్ విల్ బి అప్డేటెడ్ త్రూ ఎస్ఎంఎస్ టు ద గివెన్ మొబైల్ నెంబర్ బై యుఐడిఏఐ. ఓకే, మీరు ఒకవేళ అదర్ నెంబర్ని అప్డేట్ కోసం రిక్వెస్ట్ ఇస్తే ఆధార్ సెంటర్లో మీకు అప్డేట్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే మీరు uidai.gov.in వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా అన్నది. అండ్ వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీస్ రిక్వైర్డ్ టు గెట్ ద స్కీమ్? ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? టు బి ఎన్రోల్డ్ ఇన్ ప్రజా సాధికారక సర్వే. ప్రజా సాధికారక సర్వేలో మీరు ఎన్రోల్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ప్రజా సాధికారక సర్వే అనేది ప్రతి ఊర్లో కూడా చేపట్టడం జరిగింది. మీ డీటెయిల్స్ అనేది వాళ్ళు తీసుకున్నారు, దాని నుంచి ఈ డేటా అనేది ఇది తీసుకుంటుంది. అండ్ నో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఎవరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. అండ్ నాట్ హ్యావింగ్ ఫోర్ వీలర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు. అండ్ నాట్ టేకెన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ ఓబిఎంఎంఎస్. ఇంతకుముందు మనం వీడియో చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏపీ ఓబిఎంఎంఎస్ నుంచి ఈబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సబ్సిడీ లోన్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ లోన్లు కూడా తీసుకొని ఉండకూడదు. అప్లై చేయొచ్చు, అప్లై చేసిన వాళ్ళందరికీ ఆ లోన్ అనేది రాలేదు, అప్లై చేసినా కూడా మీకు ఆ లోన్ రాకూడదు. ఆ లోన్ వచ్చి ఉంటే మాత్రం ఈ స్కీమ్ మీరు ఎలిజిబుల్ కారు. అండ్ నాట్ గెట్టింగ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్. మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది తీసుకోకూడదు. అండ్ బయోమెట్రిక్ ఈకేవైసీ అనేది ప్రజా సాధికార సర్వేలో అయి ఉండాలి. మీరు ఈకేవైసీ కూడా చేసుకొని ఉండాలి. నాట్ టేకింగ్ స్కాలర్షిప్. మీరు స్కాలర్షిప్ కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉండకూడదు. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నా పర్లేదు, ప్రజెంట్ తీసుకుంటూ ఉండకూడదు. అండ్ మీ ఏజ్ అనేది 22 to 35, 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో మాత్రమే మీరు ఉండాలి. మీరు ఎడ్యుకేషన్ అనేది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా హోల్డర్ అయి ఉండాలి. మీరు ఎంప్లాయ్ అయి ఉండకూడదు, నాట్ ఎంప్లాయిడ్. హ్యావింగ్ ల్యాండ్ లెస్ దాన్ 5 acres ఇన్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి 5 acres కంటే తక్కువ ల్యాండ్ అనేది కలిగి ఉండాలి. అండ్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అండ్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేసి ఉండాలి. ఓకే, ఇవి మీకు ఎలిజిబిలిటీస్ టు గెట్ దిస్ స్కీమ్. అండ్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ పర్ మంత్ అండ్ వెదర్ ఇట్ ఈజ్ యూనిఫామ్ టు ఆల్ డిగ్రీ పీజీ డిప్లొమా పాలిటెక్నిక్ ఎక్సెట్రా. అలవెన్స్ అనేది మంత్కి ఎంత వస్తుంది? అండ్ డిగ్రీ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అందరికీ సమానమేనా అని అడుగుతున్నారు. ఎస్, ఈ అందరికీ కూడా యూనిఫామ్గా 1000 rupees అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. వెదర్ ఓన్లీ వన్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ విల్ బి కన్సిడర్ ద అసిస్టెంట్స్. మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ మీ పేరెంట్స్ కనుక పెన్షన్ పొందితే మీరు దీనికి ఎలిజిబుల్ అని అడుగుతుంది. సో ద పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ గెట్టింగ్ సోషల్ పెన్షన్ ద ఎలిజిబుల్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ విల్ బీ కాన్సిడర్డ్ ఫర్ అసిస్టెన్స్. మీ పేరెంట్స్కి పెన్షన్ వచ్చినా కూడా మీకు ఎలిజిబులే మీరు అని చెప్తుంది, మీకు మాత్రమే రాకూడదు ఎటువంటిది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వాళ్ళే ఇచ్చారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మీకు క్లియర్ అని క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.